వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉంది. పెన్షన్లు అందుతున్నాయా సమయాన్ని? బాగానే స్పందిస్తున్నారా? బ్రహ్మాండంగా వస్తున్నాయి. సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. కానీ ఎస్సీ ఎస్టీలో వాళ్ళదే ఒకరో కొంచెం రిస్క్లో పడుతున్నారు వాళ్ళు. అభివృద్ధి ఎలా ఉంది? బాగానే ఉంది. రోడ్లు గీడ్లు అభివృద్ధి లేదు. సరిగ్గా లేదు. రోడ్లు బాగాలేదు. ఇంకా లేదు. రోడ్లు అంటూ బాగాలేవు ఈ ప్రభుత్వంలో. ఎక్కడ రోడ్లు ఆడకపోయినా కానీ అసలు లారీలు కానీ ఆడగి అసలు వర్షాలు కథలు రాలే. జగన్ గారి పరిపాలన ఆయన పరిపాలన బాగానే ఉంది. పింఛన్లు గింఛన్లు బాగానే ఇస్తున్నాడు. కానీ మా కోడలికి గత 3 సంవత్సరాలుగా అమ్మాయికి బ్రెయిన్ ఆపరేషన్ చేసి అమ్మాయి మంచంలోనే ఉంది. నోటి మాట లేదు, కాలు జీయలేదు. మళ్ళీ హార్ట్ ఆపరేషన్ కూడా చేపించాల. కానీ 1కి 4 టూర్లు ఎమ్మెల్యేకి అడిగిపోయి మేము ఈ విధంగా ఉంది, మీరు సహాయం చేయండి అంటే మేమే ఇంకొకరి కాడ సహాయం తీసుకునేటట్టున్నాము. ఎమ్మెల్యే గారు మేమేం చేయగలము మేమేం చేయలేము అని అన్నారు. ఆ అమ్మాయి పరిస్థితి గవర్నమెంట్ వాళ్ళు కూడా పట్టించుకోకపోతే మేము పెట్టుకోలేము. ఇప్పటికే 8.5 లక్షల అప్పులు తెచ్చి పెట్టి మేము చేపించున్నాం. అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంది? ఇల్లు వాకిల్ లేదు, బాడిగింట్లో ఉన్నాం. ఎన్ని తూర్లు పోయి అడిగినా ఆయన స్పందన లేదు. కావాలంటే మీరు వచ్చి చూడండి, ఎవరినైనా పంపించండి. మా ఇంట్లో పరిస్థితి, అమ్మాయి పరిస్థితి చూసి ఆ అమ్మాయి దిక్కులేంది. ఆ అమ్మాయి తల్లిదండ్రి చనిపోయి ఉన్నారు. ఆ అమ్మాయిని పెట్టుకొని నేనే చూడాలి. నాకు షుగరు బీపీ ఎప్పుడు వేసినా ఏం జరుగుతుందో నాకు అసలు తెలియదు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంది? గవర్నమెంట్ ఏది పట్టించుకున్నప్పుడు మేము ఎవరికి అడిగి పోవాలా, ఎవరిని అడగాల? మాకు చేసేవాళ్ళు లేరు. మాకు చేసేవాళ్ళు ఆయన ఉండడం అని చెప్పని అడగపోతే ఆయన అసలు మాకు చేయడంలే. అసలు బయటికి పోండి, బయటికి పోండి. ఆడవాళ్ళని వచ్చి ఒక ఎమ్మెల్యేగా ఉండవాడు ఆడవాళ్ళు వచ్చి చెప్తే కష్ట సుఖాలు ఆలోచించాల. కరోనా వచ్చి మాకు ఎల్లవలు వచ్చి వాళ్ళు వచ్చి కొంపలతో కూడా ఉరిసి ఇదవుతా ఉన్నా కానీ మమ్మల్ని వచ్చి పలకరించిన మానవుడు కాదు. అంటే ఇల్లు ఇస్తాన్నారు కదా, ఇల్లు ఇల్లు పథకాలు అవి అపార్ట్మెంట్లు పెట్టున్నావయ్యా, ఇప్పటికి ఇవ్వలాయి. అయ్యన్నా ఇస్తే ఎట్లా బాడుగులు తప్పిపోతుంది అనుకుంటే మేము కూల్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ 8 లక్షలు కావాలా అమ్మాయి ఆపరేషన్కి? ఎవరికి అడిగి పోవాలా, ఎవరిని అడగాలా, ఎవరు స్పందించేవాళ్ళు? మమ్మల్ని గురించి పట్టించుకునేవాళ్ళు ఎవరు? పింఛను ఇస్తే చాలా? అసలు రాలా. ఇప్పటికి 10 టూర్లు పెట్టావు అమ్మాయికి, ఆ అమ్మాయికి ఆ కార్డే రాలా. ఎన్ని టూర్లు పేపర్ కేపించాం, టీవీ కేపించాం, అన్నిటికీ వేసాం. ఇప్పటికు 4 టూర్లు నేను ఎమ్మెల్యే కాడ కాగితాలు ఇచ్చింది. నేను సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిస్తాను, ఆపరేషన్ చేపిస్తాను అన్నాడు. అసలు ఆ మాటే లేదు. ఎమ్మెల్యే గారు అన్నాడు, ఆయన్ని పోయి అడిగితే నేను చేయలేను. వరప్రసాద్ వరప్రసాద్ గారు అన్నారు అన్నారు. నేను వచ్చి ఎక్కడికి వచ్చి చెప్పమన్నా చెప్తాను. అసలు పట్టించుకోవడమే లే మా గురించి. అదేమో నేను అడిగితే మాకు బాధ వచ్చి మేము అడిగితే నాకు నోరు అని చెప్పనే ప్రసారం చేస్తున్నాడు. స్పందించట్లేదండి ఎవరు? అసలు స్పందించడం లే. సంక్షేమ పథకాలు అయ్యి ఏదో పింఛను వస్తుంది. ఆ అమ్మాయి బాగలేని అమ్మాయి, మంచంలో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయికి 10,000 పింఛన్ ఇస్తారన్నారు. ఆ అమ్మాయి మాత్రలకే 4,500 మాత్రలు అవుతాయి. ఇప్పుడు కరోనా టైంలో చెన్నైకి పోయేదానికి కూడా లేక, మాత్రలు తెచ్చుకునే దానికి లేక, ఆ అమ్మాయికి ముక్కుకుండా కూడా బ్లడ్ పడతా ఉంది. దానికి ఏదో మీరు చేసి మాకు ఆ జగన్ దృష్టికి తీసుకుపోయి మాకు ఏదన్నా ఇచ్చేస్తే మీకు దండం పెట్టుకుంటాం నాయన. ఆ బిడ్డకు తల్లిని బతికిస్తే చాలా. బాగానే ఉంది సార్ ప్రస్తుతానికి. ప్రస్తుతానికి బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అమ్మ ఒడిని అదేని ఇదిని అన్ని నానా రకాల వేస్తూ ఉన్నాడు. రైతులకు కూడా రైతు భరోసా ఇస్తున్నాడు. ప్రస్తుతానికి ఏం ఇబ్బంది లేదు. కానీ ఒక్క అది 3 రాజధానుల విషయంలో మాత్రం ఒక్కరు కొంచెం దెబ్బతింటున్నాడు బాబు. అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు కదా, అది అంగీకరిస్తారు? చేస్తే మంచిది. అది అదంటే ఒకే చోట లేకుండా, ఇప్పుడు హైదరాబాద్ చేసి మనం ఇబ్బంది పడిపోయినాం కదా, అట్లా లేకుండా 3 దిగులు కానీ పెడితే మంచిదే. దానికి కొన్ని ప్రతిపక్షాలు కొంతమంది రైతులు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు కదా, మరి అది లేకుండా ఉంటే మంచిది. ఆ పెన్షన్లు వస్తుంది కరెక్ట్. వాలంటరీ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. మేము టౌన్కి, మా పల్లెటూరు, మేము టౌన్కి రావాల్సిన అవసరం లేదు. అక్కడే మాకు పనులు జరుగుతున్నాయి. 1వ తారీఖు ఖచ్చితంగా పెన్షన్, 1వ తారీఖు ఉదయం 6 గంటలకే మాకు తెచ్చిస్తున్నారు. గ్రామ సచివాలయంలో ఎలా పనిచేస్తున్నారు? అదే కదా, సచివాలయం అంటే వాలంటీర్లే పనిచేస్తున్నాం, బాగానే చేస్తున్నారు. వ్యతిరేకత ఏం లేదు. తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎంపీ స్థానానికి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? జగన్ పార్టీయే గెలుస్తుంది. టీడీపీకి ఛాన్స్ లేదు? లేదు, ఛాన్సే లేదు. సెకండ్ ప్లేస్ ఏదైనా వస్తే బీజేపీ రావచ్చు, కానీ టీడీపీ థర్డ్ ప్లేస్కి పోవచ్చు. మన దుబ్బాకలో గెలిచింది, గ్రేటర్లో తన వంకి చాటుకుంది. ఇప్పుడు గెలిచే అవకాశం ఉందంట? గెలవలేదు.
బీజేపీ ప్రస్తుతానికి గెలవలేదు గెలవలేదు లేదు సెకండ్ ప్లేస్లో రావచ్చు బీజేపీ అని నా ఐడియా అన్నమాట బీజేపీ జనసేన పొత్తులో ఉన్నారు కదా ఇప్పుడు ఎవరు వస్తారు మీరు జగన్ వస్తుంది వైసీపీ వస్తుంది ఏడు సార్లు ఇస్తానని చెప్పి ఆపేశారు ఏం పెన్షన్ పెంచలేదంటే మామూలు ఇచ్చేటి ఎట్లయినా ఇస్తున్నారు ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది నెక్స్ట్ పెంచుతాను అంటున్నాడు ఇప్పుడు అది కూడా మనం ఆలోచించాలి కదా ఇప్పుడు ఇక్కడ కాడికి గొప్పతనం 2250 ఇస్తున్నాడు కదా ఆడకాడికి ప్రతి నెల 1వ తారీఖు ఇస్తా ఉన్నాడు కదా అది కొంతవరకు మేలే కదా అంటే గత ఎన్నికల్లో వైసీపీకి 2.5 లక్షల మెజారిటీ వచ్చింది ఈసారి ఎంత రావచ్చు కొంచెం తగ్గొచ్చు తగ్గొచ్చు అంటారు గెలిచే అవకాశం లేదంటారు గెలుస్తుంది మెజారిటీ మెజారిటీ కొంచెం తగ్గొచ్చు 1-2% అంటే ఉంటారు కదా మాకు వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నారు మాకు ఈడు లేదు అనేది వాళ్ళకి పట్టాలు ఇస్తున్నారు మాకు ఈడు లేదనేది అవి ఉంటాయి కదా కొంత వాటి వల్ల గురించి అనిల్ కుమార్ యాదవ్ గారి కూడా పోయి 1-4 టూర్లు అడిగాను మీ ఊరి ఎమ్మెల్యే చేయాలా అతను చేస్తేనే అవుతుంది అని అన్నాడు అతను చేయలే ఈయన్ని పోయి అడిగితే ఆ విధంగా చెప్పాడు అని నేను చేయలేను కనీసం మీరేదన్నా సహాయం అన్నా చేయండి సార్ అమ్మాయి తల్లి తండ్రిలేంది అని కూడా ఎమ్మెల్యేని అడిగితే నేనేం ఇంకొకరి కాడ తీసుకునేటట్టున్నాను నేనేం చేయగలను మీ బోటు వాళ్ళని అని అన్నాడు ఆ అమ్మాయికి పింఛనన్నా పెట్టేయండి సార్ అమ్మాయి మంచంలో ఉండే అమ్మాయి మాట్లాడలేదు పైకి లేలేదు 10,000 రూపాయలు పింఛన్ ఇస్తారు అని చెప్పని జగన్ సార్ అన్నారు కదా అదన్నా పెట్టేయండి అంటే నేనేది చేయలేను మీరిస్తే నేను బతికేదాన్ని అని అన్నాడు ఎమ్మెల్యే గారు అన్నాడు 1-4 తూర్లు పోయి అడిగాను అడిగిన తర్వాత కూడా ఆయన కాడ ధర్నా చేసినట్టు తగ్గు కూడా నేను చేశాను ఆయన ఏమి నాకు నోరు అని చెప్పని ప్రసారం చేశాడు నా పేరు ఆలూరు ఈశ్వరమ్మ ఎవరు పిలిచిన వరప్రసాద్ ఎలగపూడి వరప్రసాద్ పట్టించుకోవడంలే మా ఈదులేకి అస్సలు రాలా 1వ వార్డుకి అసలు వచ్చి ఎట్టుంది అని విచారించినోడు కాదు ఇంతకుముందు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఇంటింటికి వచ్చి ఏది బాగలేకపోయినా విచారించేవాడు 10 రూపాయలు సహాయం చేసేవాడు అదే అమ్మాయిని పేపర్ కేపిస్తే 80,000 ఇచ్చాడు సునీల్ కుమారు 20,000 వ్యాన్ పెట్టాడు చెన్నై నుంచి తీసుకొచ్చుకున్నాం కనీసం ఆ సహాయం కూడా ఆయన చేయలే ఆ తీసుకొచ్చుకున్న కాడి నుంచి అతని ప్రభుత్వం మారిపోయింది ఈయన ప్రభుత్వం వచ్చింది ఆయన నేను ప్రభుత్వంలో కానీ ఉంటే 60 లక్షలైనా పెట్టి నేను ఆపరేషన్ చేపిస్తానని వాగ్దానం చేశాడు మా ఇంటికి వచ్చి చూశాడు కానీ ఆయనకు అడిగిపోయి నేను అడగల ఆయన్ని మాట్లాడలా పేపర్ కేపిచ్చా టీవీ కేపిచ్చా అది స్పందించి నన్ను చెన్నై నుంచి పిలిపించి 80,000 ఇచ్చాడు 20,000 వ్యాన్ పెట్టాడు అమ్మాయిని చెన్నై నుంచి తీసుకొని వచ్చే పరిస్థితి కూడా మాకు లేకపోతే మాకు దేవుళ్ళగా సహాయం చేశాడు ఇతను అసలు సహాయం కూడా వికలాంగులు పింఛను వస్తుంది 3,000 రూపాయలు వస్తుంది కానీ అమ్మాయికి 4,500 నా పింఛను కూడా దానికేసి 4,500కి ఇక్కడ వాళ్ళ చేత కాగితాలు జెరాక్స్ చేపించి ఆన్లైన్లో తెప్పిస్తుంటే 4,500 ఈ నెల నుంచి 5,000 అయినాయి ఆ మాత్రలు మేము ఓటికి పెట్టుకునేవా అమ్మాయికి చూపించుకునేవా మా పరిస్థితి ఏమీ తెలియని అయోమయంలో ఉన్నాం ఎవరికి అడిగిపోయినా మాకు చూసిన వాళ్ళు లేరు 10 రూపాయలు ఉండి సహాయం చేసి కారులో తిరిగిన వాళ్ళకైతే వాళ్ళు సహాయం చేస్తున్నారు లేనివాళ్ళు మా బోర్డు పేదవాళ్ళకి వచ్చి ప్రజల్లోకి వచ్చి మా కష్ట సుఖాలు ఆలోచించి మమ్మల్ని చూస్తే మేము చెప్పిన దానికి ఫలితం ఉంటుంది కానీ పట్టించుకోవడంలే మా విషయంలో అస్సలు పట్టించుకోవడంలే నిర్లక్ష్యంగా ఇచ్చేస్తున్నారు అమ్మాయి పరిస్థితి వచ్చి ఎవరైనా వచ్చి చూడండి మా గోడు నేను చెప్పింది ఖచ్చితము అని అంటే దాని గురించి ఏ పరిణామం వచ్చినా నేను ఎదుర్కొంటా ఆ అమ్మాయికి బాగుంటే ఆ అమ్మాయి ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉంటే ఇప్పుడు మాత్రలకు లేక తాలి పొట్టెత్తుకోబోతున్నా కుదవ పెట్టేదానికి ఎవడికి చెప్పాము ఎవరు మాకు చేసేదా బాగలేదని నేను చెప్పడం వల్ల ఇంటికి వచ్చి పింఛనిస్తున్నారు అది పర్వాలే కానీ ఇట్లాంటి ఆయన దృష్టికి తీసుకోకపోతేనే కదా ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా ఉంది అని చెప్పని ఆయన స్పందించేదే అక్కడికి దాకా తీసుకోబోయే వాళ్ళు ఎవరా కిందోళ్ళు ఇక్కడనే తొక్కేస్తున్నా మా మాటల ఆయన దాకా పోతే ఆయన స్పందిస్తాడు దేవుళ్ళలాగా ఇచ్చేస్తాడు మా బిడ్డకి ఆపరేషన్ చేపిస్తాడు మాకు ఆపరేషన్ ఏదే కావాలా కొత్త పథకాలన్నీ ఎన్ని ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంత అంటే డబ్బులు లేవని చెప్పేసి ఏదో మాట్లాడినారు కదా అప్పుడు ఇప్పుడు ఎట్ట వస్తున్నాయి డబ్బులు ఈ పెన్షన్లు 1వ తారీఖు ఖచ్చితంగా ఇస్తున్నాడు కదా ఇప్పుడు 108, 104 ఇవి పల్లెల మీద వచ్చి ఎవరికైనా బాగాలో ఫోన్ చేస్తే వచ్చి తీసుకొని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు ఈ ఇప్పుడు కోవిడ్ వల్ల కూడా చాలా బెనిఫిట్ చేశారు
కానీ ప్రతిపక్షాలు ఏంటంటే అది పనిగా దుమ్మెత్తిపోస్తాయి అది సహజమే ఇది ఎక్కడున్నా కానీ అమ్మఒడి ఇస్తున్నాడు రైతు భరోసా ఇస్తున్నాడు మళ్ళీ ఈ మేకలు పొట్టేళ్ళు ఈ పథకం పేదవాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు ఆసరా పథకం అనేది మళ్ళీ చేయూతో అన్నాడు ఎన్నో కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజల్ని కొంచెం పైకి లాగాలని చూస్తున్నాడు అయితే మన బడ్జెట్ సరిపోతుందో లేదో మనకు తెలియదు కానీ ఎక్కడి నుంచి చేస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా కొంత ఇస్తుందో లేదో మనకు తెలియదు ఈ స్టేట్ బడ్జెట్ కంటే మించిపోయిన పథకాలు చేస్తున్నాడు ఈయన ఎట్లా చేస్తున్నాడో ఆ దేవుడికే తెలియాలి ఖచ్చితంగా జగనే మళ్ళీ 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 ఎన్నిసార్లు అయినా ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం తిరుపతిలో ఖచ్చితంగా 100% గెలిచి తీస్తుంది వైసీపీ ఇంకా ఏ పార్టీ ఆడు ఆ దగ్గరకు కూడా రాలేదు జనసేన పార్టీ అది ఒక పార్టీ కాదు కార్యకర్తలు లేరు వాళ్ళకి ఓటర్లు లేరు సినిమా అభిమానంతో ఏదైనా ఉంటే ఉండొచ్చేమో కానీ అది దీని ఎలక్షన్ దాకా ఓటింగ్ దాకా రాదు వాళ్ళు ఇద్దరూ కలిసి చేసినా బీజేపీ కూడా బీజేపీ సెకండ్ ప్లేస్కి రావచ్చు కానీ గెలిచే ఛాన్స్ లేదు